తమ్ముళ్ల పోరు మాజీ ఎమ్మెల్యే వైరాగ్యం అది రాష్ట్రంలోనే కీలకమైన జిల్లా ఇక ఈ జిల్లాలో ఆ నియోజకవర్గం మరింత కీలకం అక్కడ పావులు కదపాలని ప్రయత్నించిన టీడీపీ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించింది ఎమ్మెల్యే పీఠాన్ని దక్కించుకుంది ఏకంగా ముప్పై వేల ఓట్ల భారీ మెజారిటీతో ఈ సీటు టీడీపీ ఖాతాలో పడింది అయితే ఆ వెంటనే సదరు ఎమ్మెల్యే తమ్ముడి జుట్టు తెంచుకోలేనని కేసులు నమోదయ్యాయి దీంతో పార్టీకి తీవ్ర కష్టాలు వచ్చిపడ్డాయి అయినా అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాలేదు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ తమ్ముడు ఎమ్మెల్యే ఓటమి చవి చూశారు దీంతో ఇప్పుడు ఆయన ఎవరికంటికి కనిపించకుండానే ఎవరిని పన్నెత్తు మాట కూడా అనకుండానే రాజకీయాలకు ఏకంగా దూరం అయిపోయారు ఇంతలోనే అంత మార్పు ఎందుకు వచ్చింది ఎక్కడొచ్చింది అంటే కృష్ణా జిల్లాలోని కీలకమైన నగరం విజయవాడకు సమీపంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఇప్పుడు పుట్టకొకరు చెట్టుకొకరు అన్న విధంగా ఉన్నారు ఇక్కడ నుంచి గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన బోడే ప్రసాద్ వివాదాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారారు ముఖ్యంగా కాల్మనీ ఉదంతంలో బోడే పేరు బాగా వినిపించింది ఇక వైసీపీ నాయకురాలు ప్రస్తుత ఏపీఐఐసి చైర్పర్సన్ రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన వివాదానికి కారణమయ్యారు దీనికి తోడు పార్టీలోనే వర్గ విభేదాలు సృష్టించారనే విమర్శలు ఎదుర్కొన్నారు తనకు అనుకూలంగా ఉన్నవారితోనే ఆయన టచ్లో ఉంటూ వచ్చారు దీంతో కామయ్యతోపు కానూరులలోని టీడీపీ శ్రేణులు ఒక వర్గంగాను మిగిలిన ప్రాంతమంతా మరో వర్గంగాను మారిపోయింది ఇదే తదనంతర కాలంలో బోడే ఓటమికి కారణమైంది అసలు ఎన్నికలకు ముందు ఇక్కడ నుంచి పార్టీ యువనేత లోకేష్ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు చివరకు బోడేనే ఇక్కడ రంగంలోకి దిగి మాజీ మంత్రి కొలుసు పార్దసారథి చేతిలో పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక ఇప్పుడు బోడే ఓడిన తర్వాత ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడా ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం కూడా చేయడం లేదు టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీపై దూకుడు ప్రదర్శించారు కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నారు అదే సమయంలో వర్గపోరు మరింతగా పెరిగింది ఇక్కడ నాయకుడిని ముఖ్యంగా నియోజకవర్గం ఇన్ఛార్జీలని మార్చాలని రగడ ప్రారంభమైంది ఏది ఏమైనా ఎన్నికల ముందు వరకు టీడీపీకి కంచుకోట లోకేష్ కూడా పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీని కాడి కింద పడేశారు ఇక్కడ పార్టీని పట్టించుకునే నాదుడే లేడు మరి చంద్రబాబు పెనమలూరుపై ఎలా స్పందిస్తారో చూడాలి